హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం చేపల ఫ్రై చేసుకుందాం. ముందుగా చేపలు తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకోవాలి. కడిగిన దాని లోపల కార్న్ఫ్లోర్, పసుపు, కారం, సరిపడినంత అల్లం ఎల్లిగడ్డ, సరిపడినంత ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం చేప ముక్కలకు ఇట్లా చేతితో ఇట్లా రాసినట్లా చేస్తే మనం వేసిన పదార్థాలు మంచిగా పట్టుకుంటాయి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఈ 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. తర్వాత వేయించడానికి సరిపడినంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాం. వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని మెల్లని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. అటు ఇటు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. వేయించుకొని ఇవి మంచి రంగు వస్తే చేప ముక్కలు రెడీ. చేప ముక్కలు ఒక దాంట్లోకి తీసుకుందాం. తీసుకుంటే ఇవి టిష్యూ పేపర్ పైన తీసుకున్నాం అనుకో, ఏమైనా ఆయిల్ ఉంటే అది పోతుంది, ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. పీల్చుకుంటే ఈ ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రై మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.